మధుర మనోహర మోహం 1 hour 57 minutes రన్ టైంతో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు హై రిచ్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. మలయాళం సినిమాల కోసం కొత్తగా ఏం చెప్పాలి, ముందే స్టోరీ ఉండదంటే ఇందులో అది ఇంకా తక్కువ. అసలు రజిషా విజయన్ గారి రోల్ని ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. ఒక్క అన్నయ్య రోల్లో చేసిన యాక్టర్నే కొంత సాటిస్ఫై చేస్తారు. నాకైతే మూవీ యావరేజ్ అనే అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సినిమాలో ఉన్న కాస్త బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరోకి ఒక రోజు అతని చెల్లి గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవి ఏంటి, వాటిని ఎలా డీల్ చేశారన్నదే సినిమా. ప్లస్ పాయింట్స్, కంటిన్యూస్గా వచ్చే సింగిల్ లైన్ కామెడీ, క్లైమాక్స్ కంక్లూషన్లో ఒకే ఒక పాయింట్, హృదయం అండ్ ఇప్పుడు రాబోతున్న ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన బీజిఎం అండ్ సాంగ్స్, కలర్ఫుల్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్కి ఇంటర్వల్ ముందు స్టార్ట్ అయ్యే మెయిన్ పాయింట్కి సంబంధమే ఉండదు. అందరూ క్లైమాక్స్ని ఒక ట్విస్ట్తోనో లేదా నిజం రివీల్ అవుతుందేమో అనుకుంటాం, ఏ ఉండదు. సింపుల్గా మరీ లాజిక్లెస్గా ఫినిష్ చేశారు. ఎమోషన్స్నే లేవు సినిమాలో, ఎంతో స్కోప్ ఉంది ఎమోషన్స్కి. ఫ్యామిలీ మెంబర్స్కి నిజాలు ఎక్కడి నుండి తెలుస్తున్నాయని కూడా ఏం చెప్పలేదు. సో కనీసం సినిమాలో ట్రై చేసిన క్యాస్ట్ ఫీలింగ్ అయినా సరే పూర్తిగా చూపించారంటే అది లేదు. తన చెల్లి ఎందుకు ఇలా చేస్తుందన్న ఒక్క రీజన్ కూడా చూపించలేదు. ఏదో ఒక సినిమా తీయాలి, సరే స్టార్ట్ చేసాం, ఎలాగోలా ఎండ్ చేసేయాలి ఇలానే అనుకున్నట్టున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా డ్రాగడ్ అంటే సెకండ్ హాఫ్ కన్విన్స్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అవుతూ రన్ అయింది. అన్ని క్యారెక్టర్స్ని పెట్టుకొని పెద్దగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, యావరేజ్ ఫిల్మ్, స్టోరీ అయితే ఏం లేదు, ఓన్లీ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.